Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chicken ku Jagan duram duram. ఆ శబదం వెనుక రీజన్ తెలుసా? అదేంటి అనుకుంటున్నారా? ఎక్కడైనా వ్యక్తికి వ్యక్తికి మధ్య రాజకీయంగా ఇద్దరు ప్రత్యర్థుల మధ్య వైరం ఉంటుంది, కానీ మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుని మరీ తినే కోడి అంటే ఎవరైనా దూరంగా ఉంటారా? అసలు మాంసాహార ప్రియులు చికెన్ను ఎన్ని రకాలుగా వండుకుని తినాలా అంటూ ఎదురు చూస్తారు. ఏ పండుగ వచ్చినా, ఏ శుభకార్యం జరిగినా, ఏ సందర్భం వచ్చినా చికెనస్య చికెన్ చికెనోభ్యహ అంటూ లాగించేయరా? ఇక ఎవరికైనా మందలవాటు ఉంటే చికెన్ ముక్కే పరమ స్టఫ్. దాని టేస్టే వేరు. సిప్పు సిప్పుకి లెగ్ పీస్ నాలుక మీద పడి పళ్ళ కింద నలిగి గొంతు నుంచి జారుతూ ఉంటూ ఆ కిక్కే వేరప్ప అని చప్పరించేయరు. అలాంటి చికెన్ అంటే ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? ఎంత భక్తులైనా ఎన్ని ఇష్టాలను వదులుకోవాలని అనుకున్నా కాశీకి వెళ్ళి కూరగాయలు వదిలిపెట్టిన వారు ఉన్నారే తప్ప తమకు ప్రాణప్రదమైన చికెన్ పీసులు వదులుకున్న వారు ఒక్కరూ మనకు కనిపించరు. చికెన్ అంటేనే చాలు, ఆ వెరైటీ ఉందా ఈ వెరైటీ ఉందా అంటూ అడిగి మరీ కొనుక్కుంటారు, చెప్పి మరీ చేయించుకుంటారు. అలాంటి కోడికి వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది తెలుసా? ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది నిజం. అంతేకాదు, నేను చికెన్ మొహం చూడను అని జగన్ ఒట్టు కూడా పెట్టుకున్నారట. అదేంటి, ఆయన మాంసాహారే కదా, చికెన్ తినకపోవడం ఏంటి, ఎందుకలా ఒట్టు పెట్టుకున్నారు, అసలు ఏం జరిగింది అనే సందేహాలు వస్తాయి కదా. ఇది విషయం. మరి జగన్ అందరూ ఇష్టంగా తినే కోడి విషయంలో అలా ఎందుకు శపథం చేయాల్సి వచ్చింది? నీ మొహం కూడా నేను చూడను అని ఆయన ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనే విషయాలను ఆయన మాతృమూర్తి విజయమ్మ తాను స్వయంగా రాసుకున్న నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో చాలా ఆసక్తిగా వివరించారు. అది 1996 లోక్సభ ఎన్నికలు పూర్తయి, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ సంవత్సరం చాలా టఫ్ ఫైట్. టీడీపీ మంచి దూకుడు మీద ఉంది, కాంగ్రెస్ అంటే ప్రజలు చేదరించుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర రెడ్డి బరిలో నిలిచారు. టీడీపీ తరఫున బలమైన అభ్యర్థిగా కందుల రాజమోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. అప్పటి వరకు ఓటమి అనేది ఇరుగని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ ఎన్నికల్లో గెలుపు కష్టమేనని ఎగ్జిట్ పోల్స్ చూచాయిగా వెల్లడించేశాయి. దీంతో అటు ఓవరాల్ కాంగ్రెస్ శిబిరంలో టెన్షన్. మరోవైపు కడప జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ. ఇక వైఎస్ ఫ్యామిలీలో అయితే చెప్పలేని ఆవేదన, ఎవరికి వారు దేవుడిని మొక్కుతున్నారు. వైఎస్ కుటుంబం మొత్తం ప్రార్థనల్లో మునిగిపోయింది. వైఎస్ గెలుపును కోరుకుంటూ వైఎస్ సతీమణి విజయమ్మ ఏకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ఇక ఉదయం లేచింది మొదలు ఏదో ఒకటి తింటూ నోటికి విరామం కూడా ఇవ్వని వైఎస్ కుమార్తె షర్మిల కూడా నాన్న గెలుపు కోసం ఉపవాస ప్రార్థనలో చేరిపోయారు. ఈ సమయంలోనే వైఎస్ కుమారుడు ప్రస్తుత సీఎం జగన్, ప్రభు మా నాన్నకు ఓటమి అంటే తెలియదు, ఇప్పుడు కూడా ఆయన ఓడిపోరనే భావిస్తున్నాం, మా విశ్వాసాన్ని కాపాడు ప్రభు అని వేడుకుంటూ ఉపవాస ప్రార్థన కూర్చున్నారు. ఇంతలో ఆయన మనసులో ప్రభువుపై అపారమైన ప్రేమతో, ప్రభు మా నాన్న ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కితే జీవితాంతం నేను చికెన్ ముట్టను అని ఒట్టు పెట్టుకున్నారు. అంతే, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పటాపంచలు చేస్తూ వైఎస్ విజయదుందుభి మోగించారు. అయితే 1991 ఆయన 400,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తే 1996 ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. దీనిని బట్టి చెప్పొచ్చు ఫైట్ ఎంత టఫ్గా సాగిందో. సో తను చేసిన ప్రార్థన ఆలకించిన ప్రభువు తన తండ్రిని గెలిపించారనే విశ్వాసంతో తాను పెట్టుకున్న ఒట్టుకు ఇప్పటికే కట్టుబడిపోయారు జగన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఆహారంలో చికెన్కు చోటు లేదు. దట్ ఈజ్ జగన్, దట్ ఈజ్ జగన్.